పాడుతా తీయగా చల్లగా. నీ యశస్విని తను ఎంపిక చేసుకున్నటువంటి పాట, ఆత్రేయ గారి రచన, ఏఎం రాజా గారి సంగీతం, జిక్కీ గారి గానం, పెళ్లి కానుక సినిమా నుంచి పులకించని మది పులకించు అలా పాడతాం అన్నమాట. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం, మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం, మనసుని మరపించు. చాలా గొప్ప కంపోజర్ ఏఎం రాజా గారు. ఎంత బాగా పాడతారో అంత బాగా కంపోజ్ చేశారు. అండ్ తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేశారు. అక్కడక్కడ శృతి తప్ప అంతకంటే వేరే ఏం లేదమ్మా. చిన్న చిత్తకవి రాగమందను రాగములికి ఆ పంచమం వచ్చినప్పుడు కొద్దిగా తర్వాత మిచ్చును గానం అనుకో, మిచ్చును చూ చూ దంత్యమే మిచ్చును గానం. చెదరిపోయే భావములను బాగా వస్తుంది. ఏ అలాగే వాడిపోయిన
పైరులైన సెకండ్ టైం పాడుతాం. వాడిపోయిన ఆ గాంధారం కొంచెం శృతి అటు ఇటు అయింది. కులిపోయిన తీగలైనా కొమ్మనలమి ప్రాకును ఆ సంగతి ఎలా పాడుతున్నామా? కూలిపోయిన తీగలైన కొమ్మనలమి ప్రాకును ప్రాకు ప్రాకును ప్రాకును డీటెయిల్డ్గా ఉండాలి సంగతి అంతే. అంతకంటే వేరే ఏం లేదమ్మా, మిగతా పాట అంతా చక్కగా ఉంది. ముందు ఆలాపు ఇంకొక్కసారి పాడతావా? ఇది నేను ఎందుకు పాడమన్నానంటే ఆ పంచం వస్తున్నప్పుడు అది నీకే తెలియాలి, కొంచెం శృతి కంటే మామూలుగా ఎక్కువ లేకుండా. టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ ట్రై టు సింగ్ అగైన్, ఫోకస్ ఆన్ ది శృతి. వాళ్ళు ఇచ్చినా సరే నీ మనసులో రిజిస్టర్ అయిపోవాలి అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ బ్యూటిఫుల్ సాంగ్. ధన్యవాదాలు.